మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీకు ఈరోజు చూడండి, ఇవి వీటిని గుర్తుపట్టారో లేదో, గుర్తుపట్టగలిగితే సంతోషం, లేకపోతే చెప్తానండి. ఇవి అవిసె పూలు. మనందరము ఫ్లాక్ సీడ్స్ అని ఒక ఆశ పడుతూ ఫ్లాక్ సీడ్స్ని తింటూ ఉంటాము. అవి నానబెట్టుకుని రకరకాలుగా తింటాము. ఈ అవిస పూలు సామాన్యమైన ఆరోగ్య విలువలు ఉన్నవి కావు. దీని లాభాలు అవి ఇవి ఉండవు. ఈ అవిస పూలు, అలాగే ఈ అవిస చెట్టు ఆకులు, ఇవి ఆకులు. ఇది కొన్ని జిల్లాల్లో తమలపాకులని వీటికి అల్లించడానికి ఈ చెట్లను పెంచుతారు. చాలా పెళుసుగా ఉంటుంది, కొమ్మలు ఊరికే విరిగిపోతాయి. ఈ ఫ్లవర్స్ వచ్చిన సీజన్లో ఆకాశంలో కాస్తాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని మనము కోసుకోలేము, అవి నేను కింద రాలితే తీసుకోవాలి. ఈ ఫ్లవర్స్లో అది ఇది అని కాదు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని మనకి పరిష్కారం దొరుకుతుంది. దీంతో ఇది ఆహారంగా తినచ్చు. ఈ పూలతో కషాయము లేకపోతే టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఈ ఫ్లవర్స్తోని మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ తొడిమ తీసేయాలి. ఈ గ్రీన్ కలర్ది ఇందులో నుంచి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ పెటల్స్ వచ్చినాయి, ఇది వదిలేస్తాం. ఇది వదిలేయాలి. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లు పప్పో పులుసో సాంబారో లేదా మనకి టీ తయారు చేసుకోవడం, కషాయం చేసుకోవడం, ఏ రకంగా అయినా మనము ఇది దొరికినప్పుడు, చాలా దొరుకుతుంటాయి, చాలామంది ఇళ్లలో కూడా పెంచుతారు, కానీ దీని విలువ మర్చిపోయారు. పూర్వకాలము ఇది అద్భుతంగా, చాలా అద్భుతంగా అందరూ ఇళ్లల్లో వాడుకునే ఒక అద్భుతమైన ఆహార పదార్థము, ఆరోగ్య పదార్థము. ఆహారము ఆరోగ్యము ఈ రెండు, వీటిని అవిస పూలు అంటారు. అవిస పూలు వీటికి నెల్లూరు జిల్లాలో బాగా పండిస్తారు. ఎలాగంటే వీటిల్ని తమలపాకు తీగ దీనికి అల్లుకుంటుంది. ఈ చెట్టుకు అల్లుకోవడానికి తమలపాకు చెట్టును ఉపయోగిస్తారు. దీంతో స్త్రీల వ్యాధులు, పురుషుల యొక్క సమస్యలు చాలా ఉంటాయి, అవి చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు, అంటే సాంసారిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉంటాయి. అటువంటివన్నీ తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మామూలుగా మన శరీరాన్ని ఎంతో అద్భుతంగా హెల్ప్ చేసి మనల్ని రక్షిస్తుంటాయి. కాబట్టి ఇటువంటి పూలు దొరికినప్పుడు ఈ రెక్కలు, ఇందులో ఉన్న పూర్తిగా ఉన్న పదార్థాన్ని మనం వాడుకోవచ్చు. ఇవి కోయడం కష్టమండి, ఇవి కేవలము మనకి దీని మీద దొరుకుతాయి. కొమ్మ కొంచెం పట్టుకుంటే విరిగిపోతుంది, కాబట్టి అలా కాకుండా ఈ దీంతో కింద రాలినప్పుడు నీట్గా తెచ్చుకొని బాగా శుభ్రం చేసుకుని పప్పు చేసుకోండి, సాంబార్ చేసుకోండి, చట్నీ కూడా చేసుకోవచ్చు. దీంతో చట్నీ చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, కాలేయ సమస్యల్ని తగ్గిస్తుంది, తర్వాత మూత్రాశయ సమస్యల్ని తగ్గిస్తుంది. మూత్రంలో మంట చురుకు అనే ఉన్నాయి, ఆడవాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు, వాళ్ళకున్న సమస్యలు తగ్గుతాయి. పురుషుల లైంగిక సమస్యల్ని తగ్గిస్తుంది, ఇంకా మైగ్రేన్ లాంటి ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఇది తరచుగా ఇలాంటిది దొరకడం అదృష్టం. నేను ఒక ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఈ చెట్లతో వాళ్ళు చేసే పచ్చళ్ళు అన్నీ నాకు తెలుసు. మేము నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళం, మాకు ఇది ఎప్పుడు మా ఇంట్లో ఒక చెట్లు ఉండేవి. ఆ చెట్ల నుంచి ఇలాంటి తెల్లటి పూలు సేకరించి చక్కగా పచ్చడి చేసుకునేవాళ్ళము. అలాగే ఈ ఆకు కూడా అద్భుతంగా పనికొస్తుంది. ఈ ఆకులు ఇలా ఉంటాయండి. ఈ ఆకులతో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి, సామాన్యమైన ప్రయోజనాలు కాదు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువే. కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుని ఈ ఆకుల్ని ఉపయోగించి పచ్చడి, ఆకు, పప్పు ఇలా చేసుకోవచ్చు. అదే బెనిఫిట్స్ ఈ పూలతో కూడా దొరుకుతాయి. తప్పనిసరిగా ఇది ప్రయత్నం చేయవలసిన ఆహారము, మంచి ఆహారము. మంచి ఆహారం తీసుకోవడం మన జీవితంలో మంచి అదృష్టంగా భావించాలి. ఇలాంటి పూలు దొరికినప్పుడు, ఈ ఆకులు దొరికినప్పుడు తగినంత తెచ్చి ఇంట్లో పెట్టుకుని, ఈ ఫ్లాక్ సీడ్స్ సన్నగా పొడవుగా మన అలచందకాయల్లా ఉంటాయి, దాంట్లో గింజలు ఉంటాయి. ఆ గింజల్ని మనం కేజీ 400-500 పెట్టి కొనుక్కొని తింటుంటాము. కానీ అవిసె గింజలు మన ఇండియావి, ఫ్లాక్ సీడ్స్ అనేవి విదేశాలవి.
రెండిటి లక్షణాలు ఒకటే. అవిసె గింజలకి ఇంకొక పేరే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే చాలా మందికి అర్థమవుతుంది, కానీ ఇండియన్ సంబంధించిన ఫ్లాక్స్ సీడ్స్ ఇవి. వీటి ప్రయోజనాలను మనం చెప్పుకుంటూ పోతే అన్నీ ఇన్ని కావు. అందరికీ ధన్యవాదాలు. తప్పక ఈ వీడియోని మీకు నచ్చుతుంది, ఇలాంటి అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన ప్రసాదంగా భావించి వీటిని వంటలు చేసుకొని తినండి, చాలా ఉపయోగాలు దొరుకుతాయి. పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా ఇందాక చెప్పినట్లు అన్ని రకాలుగా వంటల్లో ఉపయోగపడతాయి. అందరికీ ధన్యవాదాలు.